అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమ్మీ ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న టమ్మీ ఫుల్ టేస్టీ రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఓన్లీ డేట్స్, బనానా, కొన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి హెల్దీ చాక్లెట్స్, ఐరన్ అండ్ కాల్షియం రిచ్ చాక్లెట్స్ మనం ఇంట్లోనే తయారు చేసి మన పిల్లలకి పెట్టొచ్చు. వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్లో ఇట్లాంటి చాక్లెట్స్ డైలీ ఒకటి ఇచ్చినా వాళ్ళకి హెల్త్కి చాలా సరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను కొన్ని ఖర్జూరా పండ్లు తీసుకున్నాను, లయన్ డేట్స్ తీసుకున్నాను 1 కప్, ఒక బనానా తీసుకున్నాను. బాగా పండింది తీసుకోవద్దు, కొద్దిగా పచ్చిగా ఉండేది తీసుకోవాలి. కొద్దిగా ఆల్మండ్స్, బాదం తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోవా పౌడర్ తీసుకున్నాను నేను. అంతే అండి, ఈ 4 ఇంగ్రీడియంట్సే. ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి మనం ఈ డేట్స్, బనానా అండ్ బాదము, కోకోవా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ హెల్దీ చాక్లెట్స్ని పిల్లలకి డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇస్తే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది. అండ్ జనరల్గా వచ్చే సీజనల్ డిసీజెస్ ఇట్లాంటివి ఏమీ రావండి, అటాక్ కావు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి 2 చేతులకి అప్లై చేసేసి చిన్న చిన్న చాక్లెట్ బాల్స్ లాగా, లోపల మనకి ఇప్పుడు బాదం పప్పు కనిపిస్తుంది కదా, అది వచ్చేస్తుంది గ్రైండ్ అయిపోయి. సో ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్సే తయారు చేయాలి. పెద్దవి తయారు చేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు, ఏదో లడ్డూ టైప్లా ఉంది కదా అని అనుకుంటారు. చిన్న చిన్నగా తయారు చేసి దీన్ని రిఫ్రిజిరేట్ చేసేయాలి. మనం ఎన్ని డేస్ అయినా ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో, ఇలా చేసేయాలి. అంతే అండి, మన హెల్దీ డేట్స్ స్వీట్ చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీ పిల్లలకు మీరు ఇంట్లో తయారు చేసి ఇలా హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి. అండ్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఉండే హెల్దీ రెసిపీస్ని తప్పకుండా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.